మనము ప్రభుత్వం దగ్గర బార్గెనింగ్ కెపాసిటీ ఉండదు తప్ప మరొకటి ఉండదు అన్నటువంటి ఉద్దేశంతో మరి పిఆర్సీ రిపోర్ట్ కోసం చాలా గట్టిగా డిమాండ్ చేశాం ఇది మొదటిసారి చేసింది కాదు ఉపాధ్యాయ సంఘాలు ఫ్యాక్టో తరపున ఉద్యమాలు చేసినాయి అలాగే జాక్టో తరపున ఉద్యమాలు చేసినాయి అన్నీ చేసినా కూడా ప్రభుత్వం దగ్గర నుంచి చలనం లేకపోవడం వల్లనే ఈ ఉద్యమం కార్యాచరణ ఇచ్చావు తప్ప మరొకటి కాదు అయితే మొన్న ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తిరుపతిలో కొంతమంది మా ఉద్యోగులను పిలిచి వారం 10 రోజుల్లో మీకు పిఆర్సీ ఇస్తాం అని చెప్పినందుకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు అయితే మా కార్యాచరణ ప్రకారంగా రేపటి నుంచి ఉద్యమం స్టార్ట్ అవుతుంది బ్లాక్ బ్యాడ్జెస్ తో నెల రోజుల పాటు ఇచ్చాం కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని ఉద్యమ వైపు వెళ్ళకుండా చర్య తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అయితే నిన్న ప్రసార మాధ్యమాల్లో రాత్రి అంతా కూడా ఉద్యమంలో భాగంగా విజయవాడలో ఒక సమావేశం నిర్వహించాం ఆ యొక్క సమావేశంలో మా యొక్క ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సోదరుల్ని ఉత్తేజపరిచేటువంటి దానిలో భాగంగా మేము మాట్లాడినటువంటి దాన్ని కొన్ని ప్రసార మాధ్యమాలు అత్యుత్సాహంతో ఈ ప్రభుత్వానికి మేము ఎదురేకమని ఈ ప్రభుత్వం ఉద్యమం వైపు మేము వెళ్తున్నామని కొన్ని బాహాటంగా ప్రకటించాయి ఎందుకో వాళ్ళకు ఆ ఉత్సాహం మాకు అర్థం కావట్లేదు।